నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా టీబీ యూనిట్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ మెడికల్ ఆఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ కాశీనాథ్ మాట్లాడుతూ మైకో ట్యూమర్ క్లోసిన్ అనే బ్యాక్టీరియా వల్ల క్షయ వ్యాధి సోకుతుందన్నారు. ఈ బ్యాక్టీరియా ఊపిరితిత్తులపై ప్రధానంగా ప్రభావం చూపుతుందని ఆయన వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓకే క్షయ రోగాన్ని ద్వేషించు క్షయ రోగిని కాదు చైతన్యంతోనే క్షయ నివారణ చైతన్యంతోనే క్షయ నివారణ సాధ్యం రెండు వారాలకు మించిన దగ్గ క్షయ వ్యాధి కావచ్చు టీబీని నివారిద్దాం దేశాన్ని కాపాడదాం టీబీ హరేగా ఏ జీతేగా టీబీ వరల్డ్ టీబీ డే చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఈ రోజున పురస్కరించుకొని ఈరోజు రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను. మేము ముందుగా ఈరోజు మార్నింగే మరి పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం మేము ఒక ర్యాలీని చేపట్టడం జరిగింది. ఈ ర్యాలీతోటి మేము చేసేది ఏంటంటే ముఖ్యంగా పబ్లిక్లో టీవీ గురించి అవగాహన ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఇప్పటికి మనం చూస్తున్నాము ప్రపంచంలో టీవీ వన్ ఆఫ్ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ ఇన్ఫెక్షన్స్ కింద డిసీజ్ కాబట్టి దీన్ని మనము ప్రివెంట్ చేయాలంటే కంపల్సరీ పబ్లిక్లో ఈ ర్యాలీ ద్వారా మనం క్యాంపెయిన్ తీసి ఈ ఐఈసీ యాక్టివిటీస్ ద్వారా మేము మా ప్రయత్నం చేస్తున్నాము. మరి ఇక మనం చూస్తే ఈ యొక్క టీవీ ఒక లక్షణాలు మనకు తెలిసిందే. ఇది రెండు వారాల కంటే కంటిన్యూస్గా దగ్గు ఉండడం, మనం ఇంకా మాత్రలు వాడితే కూడా తగ్గకపోవడము, మరి మన యొక్క బాడీలో సాయంత్రం పూట కానీ వీక్నెస్ రావడము, జ్వరం రావడము, చల్ల జంతువులు రావడము, ఆకలి కనకపోవడము, ఈ విధంగా బాడీ వీక్ అవ్వడము, వెయిట్ లాస్ ఇవన్నీ చూస్తే ఇవన్నీ మనకు లక్షణాలు. ఈ లక్షణాలు ఉన్న ఎవరైనా కానీ వెంటనే ఉన్నటువంటి టీవీ సెంటర్ పనిచేస్తే అక్కడ వారు వారికి తగినటువంటి డాక్టర్గా చూసి మరి వారికి కావాల్సినటువంటి చౌన పరీక్ష కానీ రక్త పరీక్షలు కానీ ఎక్స్రే కానీ తీస్తారు. తీసిన తర్వాత ఆ యొక్క జబ్బు నిర్ధారణ కూడా అయితే వారికి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా టీవీ మాత్రలు ఇవ్వడం జరుగుతుంది. ప్రైవేట్ హాస్పిటల్లో పోయేసి ప్రైవేట్ హాస్పిటల్కి రావాల్సిన అవసరం లేదు, అన్నీ ఇక్కడ ఉచితంగానే ఇస్తారు. ఈ మధ్యాహ్నం కొందరు పేషెంట్లు కూడా ట్యాబ్లెట్ ఇచ్చిన తర్వాత కూడా రెండు వారాలు వారాలనే మంచి నయమైందనుకొని ఈ ట్యాబ్లెట్లు మధ్యలో ఆపేయడం జరుగుతుంది. మరి దీన్ని ప్రివెంట్ చేయడం కోసం కూడా గవర్నమెంట్ ఏం చేశారంటే వీళ్ళకి ఆశల ద్వారా ట్యాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ ట్యాబ్లెట్లతో వాడినప్పుడు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే మరి వెంటనే డాక్టర్ దగ్గరికి వస్తే దానికి తగ్గట్టు మేము ట్రీట్మెంట్ ఇచ్చి మరి ఆ ట్రీట్మెంట్ ఆ ట్యాబ్లెట్ వాడాలా వద్దా కంటిన్యూ చేయాలన్నా వద్దా అనేది డాక్టర్ గారు నిర్ధారిస్తారు.